హైడ్రా ఆలోచన బాగున్నా ఆచరణలో సరైన తీరు లేదన్నారు బీజేపీ ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి. అధికారులు చేసే పనుల వల్ల సామాన్య ప్రజలు ఇబ్బంది పడే పరిస్థితి వచ్చిందన్నారు. అనుమతి లేకుండా నిర్మించిన వాటిని కూల్చడం మంచిదేనన్న ఆయన, అనుమతులు ఇచ్చిన అధికారులపై ఏం చర్యలు తీసుకుంటారో ముందు చెప్పాలని డిమాండ్ చేశారు. అక్రమ కట్టడాలు కూల్చడము తప్పు కాదు, కానీ వీటికి పర్మిషన్లు ఇచ్చిన అధికారులను ఏం చేస్తారు అనేది మాత్రం ప్రభుత్వం చెప్పట్లేదు. ఈ ప్రభుత్వం నిజాయితీదైతే గత ప్రభుత్వం దొంగ ప్రభుత్వమా, అవినీతి ప్రభుత్వమా? మరి ఈ బఫర్ జోన్లు ఏవైతే ఉన్నాయో ఆ బఫర్ జోన్లో కట్టద్దు అని మాట్లాడుతుంటే అసలు చెర్లు కనిపిస్తే కదా బఫర్ జోన్ను చూసేది. కబ్జా చేసి అక్కడ బిల్డింగు కట్టినటువంటి వాళ్ళది కూల్చాల్సిందే, తప్పేం లేదు. కానీ హెచ్ఎండిఏ ద్వారా అప్రూవల్ పొంది హైదరాబాద్లో ఉన్నటువంటి లేఅవుట్లు ఏవైతే ఉన్నాయో ఆ లేఅవుట్లకు పర్మిషన్ ఇచ్చినటువంటి హెచ్ఎండిఏ అధికారులే తప్ప, జిహెచ్ఎంసీ కమిషనర్లే తప్ప, అక్కడ రోడ్డు వేసిన అధికారులది ఆర్ఎండ్బి వాళ్ళదో పంచాయతీరాజ్ వాళ్ళదో లేకపోతే అక్కడ ఉన్న జిహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ వాళ్ళో లేకుంటే ఇంజనీరింగ్ సెక్షన్ వాళ్ళదో తప్ప, అక్కడ మున్సిపల్ ట్యాక్స్ వసూలు చేసిన బిల్ కలెక్టర్ది తప్ప, లేకుంటే ఆర్ఐది తప్ప, లేకుంటే జిహెచ్ఎంసీ కార్పొరేటర్లది తప్ప, లేకపోతే అక్కడ ఎలక్ట్రిసిటీ సప్లై చేసినటువంటి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ తప్ప, ఇవన్నీ బ్యాంకులో లోన్ తీసుకొని కట్టినటువంటి మామూలు వ్యక్తులు, మరి బ్యాంక్ లోన్ ఎలా ఇచ్చింది, బ్యాంక్ ఎలా లోన్ ఇచ్చింది అంటే రికార్డుకు ఉంది కాబట్టి మేము డాక్యుమెంట్స్ ఉన్నాయి కాబట్టి ఇచ్చామని చెప్తారు. ఎఫ్టిఎల్ ల్యాండ్లో అసలు డాక్యుమెంట్లు ఎట్లా క్రియేట్ అయినాయి? అధికారులు రాజకీయ నాయకులు కలిసి ప్రజలది తప్పు అని ప్రూవ్ చేస్తున్నారు, అంత ఇంకేమీ లేదు. ఇందులో కొన్న వ్యక్తి చూసేటువంటి డాక్యుమెంట్లు ఇవి తప్ప వేరే చూడరు. అది ఎప్పుడో 40 ఏళ్ళ కింద చెరువు ఉంటే అది ఆయనకేం తెలుసు, లేదా 10 ఏళ్ళ కింద 5 ఏళ్ళ కింద ఆ చెరువునే మటమాయం చేసి రోడ్లు వేసి లేఅవుట్ అప్రూవల్ చేసి దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు సో అండ్ సో కంపెనీ అని పెడితే ఇవాళ ఆకాశ ఆర్మాయిలు కట్టుతున్నటువంటి వ్యక్తులు అందరూ అప్పుడు చిన్న చిన్న రియాల్టర్లుగానే ఉండొచ్చు. ఇవాళ వాళ్ళందరూ కూడా చేసిన తప్పులకు బలయ్యేది ప్రజల అనేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఇవాళ ఎవరు అడ్డం వచ్చినా నేను చేసేస్తా అని చెప్తున్నటువంటి రంగనాథ్ గారు ఆలోచించాలి.